ఇంకొక విషయం చెప్పాలి, 86లో నేను ఆయన తల్లిని కలిసి వెళ్ళి నేను అప్పటికే 83లోనే ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశాను. ఎందుకో మూడేళ్ళకే నాకు రాజకీయ రంగం అంటే నా వృత్తి, ఇందాక వెంకటేశ్వర గారు అన్నట్టు నా ప్రవృత్తికి నా వృత్తికి చాలా తేడా ఉంది. నేను చాలా ఆధ్యాత్మికురాలని అలాంటిది అనుకోకన్నా నేను ఈ రాజకీయ రంగంలో తోయబడ్డాను. అప్పుడు 86లో నేను అనుకున్నాను ఇంకా నాకు బాబు 85లో పుట్టాడు, 1 ఇయరే, ఇంకా రాజకీయాలను మానేసి ఉండాలని ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీ మిషనరీస్లో చేరిపోతాను, ఆమె పాదాల మీద పడి అడిగా, అమ్మా నాకు సేవ చేయాలని ఉంది, మీలాగా మీ అడుగుబాటలో నడవాలని ఉందని ఆమెకి దండం పెడితే ఆమె నన్ను లేపి నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. నేను ఇట్లా రాజకీయాల్లో ఉన్నాయా మీన్ పాలిటిక్స్ అంటే ఆమె ఒకటే అన్నారు, నువ్వు చారిటీస్లో వచ్చి సేవ చేయాలనుకుంటున్నా పాలిటిక్స్లో ఉండి ఎందుకు చేయకూడదు, అది ఇంకా మంచి రంగం, నిజాయితీగా నియమబద్ధతగా చేస్తే పాలిటిక్స్ ద బెస్ట్ లైన్ ఫర్ సర్వీస్ అన్నారు. ఎందుకంటే అప్పుడు నేను వద్దు ఇంకా రాజకీయాలు అనుకున్న ఆమెకి నాకు చెప్పటం వల్ల ఆహా అధికార పదవులు కాదు సేవ చేయి, దానికి చాలా శక్తి ఉంది, రాజకీయ రంగంలో నిస్వార్థంగా ఉండి సేవ చేస్తే అది చాలా చక్కటి సేవా సంస్థ అవుతుందంటే అప్పుడు మహాత్మా గాంధీ గుర్తొచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఫ్రీడమ్ తెచ్చాక ఆయన దాన్ని రద్దు చేసి సేవా సంస్థ అని పెట్టాలనుకున్నారు దీన్ని. ఇంకా అలాంటిది అనుకుని దానికి చక్కటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంతకుముందు నేను తెలుగుదేశం 86లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి నేను అవిశ్రాంతంగా చేస్తున్నాను. ఇంకోటి ఒకసారి భోజరాజు సభలో భోజరాజు అంటాడు, నాకు సర్వశాస్త్రాలు చదవటానికి టైం లేదు, సర్వశాస్త్రాలు సారం ఒక శ్లోకంలో చెప్పగలవా అని కాళిదాసుని అడిగితే కాళిదాసు అంటాడు, ఒక శ్లోకం ఎందుకు అర్ధ శ్లోకంలో చెప్తాను నేనని, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, పరులు ఉపకారం చేయటమే పుణ్యం, పరులు పీడించటమే పాపం అన్నారు. కాబట్టి మనం ఎంతో కొంత సేవ అనేది ప్రేమ, చాలా ఒక రూపాయి ఖర్చు కానిది ప్రేమ, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తే ఇది ఒక వైరస్ లాగా వ్యాపించాలండి. మనం ఒక కంకణం కట్టుకోవాలి ప్రతి మనిషిని, మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో. ఇందాక గొప్ప గొప్ప జ్ఞానులు అందరూ చెప్పారు, నిజంగా ఈ శరీరం మనతో రాదు, మానవ జీవితము 100 సంవత్సరాలు అంటే మనం 75 బతుకుతున్నాం, ఇప్పుడు 100 ఎవరు బతకట్లే, 75లో సగము అంటే 80 బతుకుందాం అనుకోండి, లెక్కకి కొంచెం మీకు క్లియర్గా ఉండదు, 80లో 40 ఏళ్ళు నిద్రకే పోతుంది, 10 ఏళ్ళు మన బాల్యం మనం ఏమి తెలియకనే పోతుంది, ఇంకా 20 సంవత్సరాలు చదువు దాంట్లో ఉంటాం, అంటే మనం బతికేది 20 సంవత్సరాలేనండి మనిషి, ప్రతి మనిషి తను ఆస్వాదించేది 20 సంవత్సరాలే, 20 సంవత్సరాల దానికి అశాశ్వతమైన ఈ లోకంలో మన తరతరాలకి సంపాదించుకుంటామో కానీ లేదా నిరవిరామంగా మనం ఈ వ్యామోహంలో పడి కొట్టుకుని కుడుతులో పడ్డ ఎలకలాగా ఇహమని ఇహమే పరం అనుకుంటున్నాం, పరం కోసం చూడకన్నా. శంకర్ భగవత్పాదులు అంటారు, పునరిపి జననం పునరిపి మరణం పునరిపి జనరి జనటరే శయనం, ఎన్ని రోజులు ఆ తల్లి గర్భంలో పొడి మలం మాదులున్న ఆ దాంట్లో ఎన్ని రోజులు మనం శయనిస్తామండి. ఈ జన్మరాహిత్యానికి మార్గం ఒక్క సేవే, దానికి ఆదర్శాలు మదర్ తెరిసాని పోతన్నా జన్మరాహిత్యం కోసం పరితపిస్తూ ఉంటే శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడంట, నువ్వు భాగవతాన్ని తెలుగును అనువదించు నిన్ను నీకు కైవల్యం మోక్షం ఇస్తానంటే అప్పుడు ఫస్ట్ శ్లోకం రాస్తాడు, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుడట నీ పలికిన భవహర మగునట పలికెదవే రెండు గాథ పలుకగ నేల. జన్మరాహిత్యానికి పోతన్నకి శ్రీరాముడు ప్రత్యక్షమై భాగవతాన్ని తెలుగును అందించు నీకు కైవల్యం మోక్షం ఇస్తానన్నాడు. మనం అందరం పోతన్న కాలేము, కానీ మనలో కూడా జన్మరాహిత్యం కావాలి, ఇది అశాశ్వతమైన లోకము. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ 64 లక్షల జీవరాశుల మానవ జన్మ రాదు, అత్యంత దుర్బలమైన మానవ జన్మను మనం తెచ్చుకున్నాము. కాబట్టి ఈ జన్మని, ఈ జన్మలోనే మన యొక్క గమ్యం చేరాలి. గమ్యం చేరాలంటే మనం దైవం నుంచి వచ్చాం, మన దైవం దగ్గరికి వెళ్ళిపోవాలి, అప్పుడే మనకి మన జన్మ సాఫల్యమవుతుంది. దానికి రూట్ పోతనకైతే భాగవతాన్ని తెలుగులో అందిస్తే కైవల్యం మోక్షం వస్తుంది. కానీ మన లాంటి వాళ్ళకి కైవల్యం మోక్షం రావాలంటే మన మదర్ తెరిసలాగే ఆమె బాటలో అడుగు జాడలో నడుస్తే సేవ చేస్తే ఇది ఈజీ మెథడ్. ఇదే స్వామి వివేకానంద అంటారు, స్వామి వివేకానంద సన్యాసి సర్వసంగ పరిత్యాగి, వాళ్ళకి కైవల్యం మోక్షమే ఉంటుంది. అమెరికాలో షికాగోలో సర్వమత సమ్మేళనంలో మాట్లాడుతూ, నా దేశంలో కుక్క కూడా పస్తు ఉండకూడదు, దానికోసం నేను ఎన్ని జన్మలన్నా ఎత్తుతానంటారు ఆయన. ఇంచుమించు మహాత్మా గాంధీ ఇదే అంటారు, ఆర్తుల ఆర్తి తీర్చడంలో కలిగే ఆనందం నాకు కైవల్యం మోక్షంలో కూడా కలగదంటారు. మహాత్ములు హృదయం అంత పవిత్రంగా ఉంటే ఇతరుల కోసం సేవ చేయటంలో, మహాత్మా గాంధీ ఒక మిషన్ కోసం అవతారం ఎత్తారు, మన బ్రిటిష్ వాళ్ళ నుంచి బానిసత్వం నుంచి మనం విముక్తి చేయడానికి వచ్చారు, విముక్తి చేశారు. 47-15 మనకు స్వాతంత్రం వచ్చింది, 48లో ఆయన పరమపదించారు. అంతే, తన పని అయిపోయింది, మిషన్ అయిపోయింది, వెళ్ళిపోయినారు అంతే.
జన్మ రాయించడానికి కేవలం ముక్కు మూసుకుని అడుగులేని తపస్సు చేయడమే ఒకటైతే దానికన్నా ఈజీ మెథడు మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇది మనం అందరం చేసి జన్మ రాయించని సంపాదించవచ్చు. మనం ముక్కు మూసుకుని అల్లానో ఏసో రామా అంటే కన్నా ఒకసాటి మానవుడు చుద్బాధతో ఉంటే పట్టడు అన్నం పెడితే ఆయనే పరమాత్ముడు ఉంటాడు. గీతలో చెప్తాడు కృష్ణుడు, అందరూ నేను కావాలని కోరుకుంటారు కానీ నేను కొంతమంది కోరుకుంటాను, వాళ్ళ వెనకాల ఆవు వెనకాల దూడెళ్ళేటట్టు వెళ్తాను అని వాళ్ళ లక్షణాలు చెప్తాడు. అద్వేష్ట సర్వభూతాన మైత్రికరణ ఏవచ నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖం క్షమే సంతుష్ట సతతం యోగి యోమద్భక్త సమే ప్రియ. అద్వేష్ట సర్వభూతాన మైత్రికరణ ఏవచ సర్వభూతాల్లో మైత్రి కరుణ దయాలు ఉండాలి. వాళ్ళ కష్ట సుఖాలు రా కష్ట సుఖాలు అనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనకాల నేను ఉంటానంటాడు. నా వెనకాల వాళ్ళు పడక్కర్లేదు, ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అష్టోత్తరం విష్ణు సహస్రనామాలు అక్కర్లేదండి. సాటి వాళ్ళకి సేవ చేస్తేనే ఆయన సంతృప్తి పడతాడు. కాబట్టి మనం అందరం మానవ జన్మ అపూర్వమైన జన్మ, మరీ మరీ రాదు, వచ్చినా కూడా ఇంత జ్ఞానం ఉంటుందో లేదో తెలియదు. ఇంతో గొప్ప ఈవేళ మదర్ తెరిసా పెట్టుకున్నామంటే మనకు కొద్దో గొప్ప జ్ఞానం ఉంది కాబట్టి ఆమె అడుగుజాడలో నడవాలని చేసుకున్న ఇంత మంచి జన్మను మనం సద్వినియోగం చేసుకుందాము, ఆమె బాటలో నడుద్దాము, తప్పకుండా మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని ఛేదించుకుందాము. చాలా గొప్పవారు దైవజ్ఞ శర్మ గారు ఎంతో చక్కటి చెప్పారు, అదేవిధంగా తులసిరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, అందరూ పండితులే. ఇలాంటి పండితుల సభలో ఏదో నాలాంటి ఆమెను కూడా రెండు ముక్కలు చెప్పే అవకాశం నాకు కలిగింది. తప్పకుండా మన మానవ జన్మాన్ని సార్థకం చేసుకునే దిశగా వెళ్ళాలంటే నిజంగా మనకు మదర్ తెరిసా అనే ఆదర్శం, ఆమె అడుగుజాడలో నడిచి మనం ప్రేమని పంచుదాం, ప్రేమ దీపాలు కొవ్వెత్తులు వెలిగిద్దాం, ప్రేమతోటి ప్రపంచాన్ని వైరస్ లాగా ప్రేమ వైరస్ని వ్యాపిద్దాం, సాటి వాడిని ఆదుకుందాం, మన సాటి వాళ్ళకి సేవ చేద్దాం. ముందు తల్లిదండ్రులు ఇంటి నుంచి మొదలు పెడదాం, ఎక్కడో సమాజంలో కాదు, ఇంట్లో మన ముసలి తల్లిదండ్రులు బాగా చూసుకుందాము, పక్కింట్లో పిల్లలు మన పిల్ల పిల్లవాళ్ళను చదివిద్దాము. అక్కడి నుంచి కొద్ది కొద్దిగానే చాలు, చిన్న చిన్న సింధు బిందు బిందు కలిసే